అటు బౌలింగ్ బలం, ఇటు బ్యాటింగ్ దళం, ఇక్కడ వాయు వేగంతో బంతులేసే బౌలర్, అక్కడ ఫుల్ ఫామ్ లో ఉన్న ఫినిషర్, జట్టును ముందుండి నడిపిస్తున్న నాయకుడు ఇటువైపు, టాప్ ఆర్డర్ అండతో ముందుకు సాగుతున్న టీం మరోవైపు. ఐపీఎల్ 15వ సీజన్ లో మరో కీలక పోరుకు ఈ రోజు రంగం సిద్ధమైంది. లీగ్ లో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బెంగళూరుతో అమితిమికి రెడీ అయింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్ మంచి టచ్ లో ఉండడం హైదరాబాద్ కు కలిసి వచ్చే అంశం కాగా, బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ నటరాజన్, నిలకడకు ఉమ్రాన్ మాలిక్ వేగం తోడవడంతో సన్ రైజర్స్ వరుసగా 4 విజయాలు సాధించింది. ఆడిన 6 మ్యాచ్లో 8 పాయింట్లతో మంచి జోష్ లో ఉన్న విలియమ్సన్ సేన ఈ సీజన్ లో అసాధారణ ప్రదర్శన చేస్తున్న బెంగళూరుకు సవాల్ విసరాలని చూస్తుంది. విరాట్ కోహ్లీ, డూప్లిసెస్, అనురాజ్ రావత్, మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్, షాబాజ్ అహ్మద్ లతో పటిష్టంగా ఉన్న బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్ ను సన్ రైజర్స్ బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరం. ఇక తాజా సీజన్ లో తన సహజ సిద్ధ బౌలింగ్ శైలితో ఉమ్రాన్ మాలిక్ క్రీడా లోకాన్ని కట్టిపడేస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో కేవలం వేగం మీదే దృష్టి పెట్టి దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు ఈ కాశ్మీర్ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ తో కలిసి ఉమ్రాన్ మాలిక్ మరింత రాటు తెలుతున్నాడు. వీరికి మార్కో జాన్సన్ తోడవడంతో హైదరాబాద్ బౌలింగ్ దళం ప్రత్యర్థులను కలవరి పెడుతుంది. బ్యాటింగ్ లో తలా కొన్ని పరుగులు చేసిన సన్ రైజర్స్ వరుస 4 మ్యాచ్లు నెగ్గిందంటే అందుకు ప్రధాన కారణం బౌలింగే. మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్న డూప్లిసెస్, కార్తిక్ ఊపి మీద ఉన్నారు. ఈ సీజన్ లో ఆడిన 7 మ్యాచ్లు 6 సార్లు నాటౌట్ గా నిలిచిన కార్తిక్ ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న T20 ప్రపంచ కప్ కు భారత్ కు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్ లో కార్తిక్ మొత్తం అన్ని మ్యాచ్ల్లోనూ నాటౌట్ తో సత్తా చాటాడు. జోస్ హజల్వుడ్ రాకతో బెంగళూరు బౌలింగ్ దళం కూడా బలంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తుంది.